చండీపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని పట్టణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారస్తులకు ఏసీపీ రామేశ్వర్ తెలియజేశారు. ప్రముఖ వ్యాపారవేత్తలు మరియు ఇతర సంస్థల యొక్క ప్రతినిధుల వాళ్ళ యజమానులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీటింగ్ యొక్క సారాంశం ఏమనంటే, మనకు దుబ్బాకలో కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే దేశంలోనే తెలంగాణలో ఎక్కువ పెద్ద ఎత్తున కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్రావు గారి చొరవతో 1.25 కోట్ల రూపాయలతో సిద్దిపేట టౌన్లో మనం కెమెరాలు ఏర్పాటు చేసినాం. హై డెఫిషియన్సీ కెమెరాలు ఉన్నాయి, అక్కడ క్రైమ్ కంట్రోల్లో ఉన్నాయి. అయితే మన దుబ్బాకలో కూడా చాలా కాలం క్రితం కొన్ని కెమెరాలు ఏర్పాటు చేసినాము, అవి ఇప్పుడు పనిచేయని పరిస్థితులు ఉన్నది. అయితే ఇప్పుడు ఈరోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు సీసీ కెమెరాలు కానీ ఇంకా వేరే సేఫ్టీ మెజర్స్ కూడా ఉంటాయి దాంట్లో, అట్లాంటివి ఏవి అవసరం ఉంటే అవి పెట్టుకోవాలి. పెట్టని పరిస్థితులలో ఆయన ఇన్స్పెక్టర్ గారి మాటలు ఖాతరు చేయని పరిస్థితులలో ఇన్స్పెక్టర్ గారు కన్సర్న్ ఏసీపీకి డిఎస్పీకి ఒక రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. అలానే ఒక షాపు లేదా సినిమా హాలు లేదా హాస్పిటల్ లేదా విద్యాసంస్థ ఇక్కడి అని రిక్వెస్ట్ చేయడం ఒక భాగమే, కానీ దాని గురించి ఒక చట్టం అనేది ఉన్నది, మనకు అమల్లో ఉన్నది. తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013, తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 అని ఒక చట్టం ఉన్నది. ఈ చట్టం ప్రకారము ఏమేమి చర్యలు తీసుకునబడతాయి, పబ్లిక్ యొక్క బాధ్యతలు, వ్యాపార సంస్థల యొక్క బాధ్యతలు ఏంటి, పోలీసు వాళ్ళ యొక్క అధికారాలు ఏంటి అనేది వివరించడం జరిగింది. ఈ చట్టం ఏం చెప్తున్నది అంటే, ఒక వ్యాపార సంస్థ కానీ అది స్కూల్ విద్యా సంస్థలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, సినిమా హాళ్ళు కానీ, ప్రార్థనాలయాలు కానీ, ఇంకా ఏదైనా ఒక పబ్లిక్ మీటింగ్ కానీ, ఏదైనా ఒక 100 మంది కంటే ఎక్కువ గుమిగూడి కానీ అక్కడ వచ్చే తప్పనిసరిగా పెట్టాలని ఒక చట్టం మనకు అమల్లో ఉన్నది. ఆ చట్టం ప్రకారము అక్కడ లోకల్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇలాంటిది అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకు పెట్టుకోమని తెలియచేయడము, చట్టం గురించి చెప్పడము, ఈ చట్ట ప్రకారంగా మీరు పెట్టుకోండి, మీరు పెట్టవలసిన బాధ్యత ఉందని తెలియచేస్తారు.